హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లెప్స్టిల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో షాంపూలో ఈ వాటర్ని మిక్స్ చేసి హెడ్ బాత్ చేస్తే ఎలాంటి కండిషనర్ లేకుండానే హెయిర్ని స్మూత్గా షైనీగా అయితే ఉంచుకోవచ్చండి అలానే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి మీకు ఒక డౌట్ రావచ్చు షాంపూని ఈ వాటర్లో మిక్స్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ ఎలా స్మూత్గా షైనీగా ఉంటుంది అని అనుకోవచ్చండి బిఫోర్ మ్యారేజ్ అయితే నా హెయిర్ చాలా పొడవుగా ఒత్తుగా అయితే ఉండేదండి కాలేజ్ టైంలో కొన్ని రోజులు హెయిర్ని అయితే సరిగ్గా పట్టించుకోలేదండి అందువల్ల బాగా డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశానండి బాగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత హెయిర్ కేర్ తీసుకున్నా కానీ చాలా వరకు కంట్రోల్ అవ్వలేదండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ ఆయిల్స్ని షాంపూస్ని చేంజ్ చేసి చూశానండి అయినా కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు అప్పుడు నాకు ఫ్రీగా ఉన్న టైంలో సమ్మర్లో ఎక్కువగా హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ని అయితే ట్రై చేశానండి హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యింది బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అయ్యింది హెయిర్ ఒత్తుగా రావడానికి కొంచెం టైం అయితే పట్టిందండి అలానే హెడ్ బాత్ చేయడానికి షాంపూతో పాటు ఎక్కువగా కుంకుడుగా యూస్ చేసానండి కుంకుడుగాయల్లో కూడా మందార ఆకులు కల్బంద ఇవన్నీ మిక్స్ చేసుకుని హెడ్ బాత్ అయితే చేసేదాన్ని అండి ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యింది హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రో అయిందండి షాంపూతో హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా ఏదైనా వాటర్తో మిక్స్ చేసుకుని హెడ్ బాత్ చేసేదాన్ని అండి అలా వీలు కుదిరినప్పుడు హెయిర్కి అయితే హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకుని తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేసేదానండి ఇది మొత్తం వీడియో కోసం చెప్తున్నాను అని అనుకోవచ్చండి మ్యారేజ్కి ముందు నా హెయిర్ ఎంత సన్నగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది పిక్ కూడా యాడ్ చేస్తానండి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుందండి అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి గంజినైతే తీసుకుంటున్నానండి మీ హెయిర్ క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది అన్నం వండేటప్పుడు ఎక్కువగా ఉన్న వాటర్ని వంచేస్తూ ఉంటాం కదండి అవి చల్లని తర్వాత ఇలా తిక్కుగా అవుతాయి ఆ వాటర్ని తీసుకున్నాను వాటిని గంజి అంటారు అందులో మీ హెయిర్ క్వాంటిటీని బట్టి షాంపూని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ షాంపూని మీరు డైలీ ఏదైతే యూస్ చేస్తారో అదే తీసుకుంటే సరిపోతుందండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను యూస్ చేసే షాంపూ వచ్చేసి మేరా షాంపూ అండి అదే యాడ్ చేసుకున్నాను ఇందులో ఒకవేళ మీకు ఇందులో యాడ్ చేసుకున్న షాంపూ మీకు సరిపోకపోతే అలానే మీకు గంజి తక్కువగా అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ని షాంపూని యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్న షాంపూని యూస్ చేయడం వల్ల హెయిర్ అయితే చాలా స్మూత్ గా షైనీగా కూడా ఉంటుందండి హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది కొంచెం హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అలాగే కొన్నిసార్లు నార్మల్ షాంపూతో హెడ్ బాత్ చేసేటప్పుడు ముందైతే కొన్ని హెయిర్ ప్యాక్స్ అయితే పెట్టుకుంటానండి వాటిలో ఒక హెయిర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ రైస్ని అయితే తీసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలండి ఇందులో వేసుకున్న రైస్ని మీరు నార్మల్ రైస్నైనా రేషన్ రైస్ నైనా వేటనైనా యూస్ చేయొచ్చు అండి ఇందులో వాటర్ పోసి ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలండి ఇలా ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి ఈ నానపెట్టుకున్న వాటర్ నీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్నే వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా మెత్తగా అవుతుందండి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా అందులోనే యాడ్ చేసుకుని మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ఫ్లాక్ సీడ్స్ని వేసుకుని నానపెట్టుకున్నాం కాబట్టి అవి కొంచెం జల్గీలా ఫామ్ అవుతాయండి హెయిర్ కి ప్యాక్ అప్లై చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అవి జల్లీలా ఉండడం వల్ల హెయిర్కి త్వరగా స్టిక్ అవ్వండి జారిపోతూ ఉంటాయి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని నిదానంగా హెయిర్కి అప్లై చేసుకుంటే కొంచెం ఈజీగానే ఉంటుందండి ఇలా ఫ్రీ టైంలో హెయిర్ ప్యాక్స్ని అయితే అప్లై చేసుకుని నార్మల్ షాంపూతో అయితే హెడ్ చేస్తానండి హెయిర్ ప్యాక్స్ని ఎప్పుడూ ఒకే విధంగా అయితే ట్రై చేయనండి నాకు టైమును బట్టి ఇంట్లో ఉన్న వాటిని బట్టి చేంజ్ చేస్తూ ఉంటానండి ఎక్కువగా అయితే హెయిర్ ప్యాక్స్ని అలోవేరాతో కానీ మందార పువ్వులతో కానీ మందార ఆకులతో కానీ ప్రిపేర్ అండి అలానే వైట్ హెయిర్కి న్యాచురల్గా అయితే అప్లై చేసుకుంటానండి ఇలా నాకు వీలుని బట్టి హెయిర్ ప్యాక్స్ని అయితే చేంజ్ చేస్తూ హెడ్ బాత్ అయితే చేస్తానండి వీక్లీ ట్వైస్ కానీ నెలకి రెండు మూడు సార్లు కానీ పెడతానండి ఇలా చేయడం వల్ల హెయిర్ అయితే హెల్దీగా గ్రో అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డ్యాండ్రఫ్ రిమూవ్ అయ్యి హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్లో ఇంకా హెయిర్కి రిలేటెడ్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేశానండి అలానే కిచెన్ టిప్ వీడియోస్ని చిన్న చిన్న మినీ వ్లాగ్స్ని అయితే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్